ఈ రాత్రిపూట నాకు తిప్పలేందో. ప్రశాంతంగా పడుకుందాం అంటే పొలం కాడికి బో మోటార్ వేసి రమ్మంటాడు మా అయ్య. బండి ఏంది ఇప్పుడు అయిపోయింది, దీంట్లో పెట్రోల్ కొట్టారు ఇంకొట్టారు, నా సాగు వచ్చింది. ఏమనుకన్నా ఫోన్ అన్నా చేద్దాం. ఏంది సిగ్నల్స్ అన్నీ పోయినాయి. సర్లే పెట్రోల్ బంక్ పక్కనేగా, వెళ్ళి తెచ్చుకుందాం. ఈ బాటిల్ సరిపోద్దిగా పెట్రోల్కి? భయం ఉంది కదా, వాడు అంటే బాగుందో. ఏ బాబు, ఏమైంది సైలెంట్గా ఉన్నావు? చెయ్యిటి రే, ఏందిరా ఇట్లా కాలుతుంది? ఏమైంది చెప్పు, చెప్పకపోతే నాకేం అర్థమవుతుంది? నేను దయ్యాన్ని చూశాను. ఏంది, ఏం చూసినావు? అవును సార్, నిజంగా దయ్యాన్ని చూశాను. ఏ 2022లో దయ్యాలు ఏందిరా బాబు? నిజంగా సార్, నా కళ్ళతో చూశాను. ఇప్పుడు కూడా మూఢనమ్మకాలు ఏంది, నమ్ముతారా? నమ్మండి సార్. సర్లే, నమ్మినా కానీ మెడిసిన్ రాస్తా, తీసుకోవో. ఇవి రెగ్యులర్గా వాడు 2 డేస్, ఓకేనా? బెడ్ రెస్ట్ తీసుకో, బయటికి వెళ్ళకు. మెయిన్గా హర్రర్ సినిమాలు చూడడం మానే. వీడు నిజంగానే చూసుంటాడా? అరే సతీ, ఊళ్ళో దయాలు తిరుగుతున్నాడు కదా. ఏం దయాలు, ఎక్కడ దయాలు? మీ దోస్త ఎవడో చూసినట్ట గారా? అవునా, ఎవడై ఉంటాడు? అన్నా, మర్రి చెట్టు దగ్గర దయాలు అనిపిస్తున్నాయంట అన్నా. మర్రి చెట్టు దగ్గర దయాలున్నాయా? పోయిందరి చెప్పు. మర్రి చెట్టు దగ్గర దయ్యాలున్నాయంట, అందరు కవర్ పెట్టండి, అటు ఎవరు వెళ్ళకండి. తమ్ముడు, మర్రి చెట్టు కూడా దయ్యాలు తిరుగుతున్నాడు తెలుసా? ఏం మాట్లాడుతున్నావు నా, దయ్యాలు ఉండేది? అవును తమ్ముడు, నైట్ అవునుకో కనపడదంట. నువ్వు చెప్పేది నిజమేనా అన్న? అటువైపే మా పొలం ఉంది. తమ్ముడు అటువైపు పోకు. అవునన్నా, మన ఊర్లో ఒక పొరుడు దయ్యాన్ని చూసినట్ట, నిజమేనా? అవునరా, నేను కూడా చూసిన, బండి మీద పోతుంటే కనపడ్డది. అంతేనా, క్లియర్గా చూసినావు నువ్వు?
అమ్మా నిజంగా రా, కాకపోతే నైట్ పోదాం, తీసుకెళ్తా. అమ్మో ఏమొద్దులే అన్న, నేను రాను. తాత నిజంగానే దయ్యాలు ఉన్నాయంటావా? ఓ బొచ్చడు చూసినా నేను దయ్యాలు. నాకు నైట్ చూపిస్తావా? ఆ చూపెడతా, నేను మాతో పెట్టి మీరు ఎన్ని కావాలో చూపెడతా మీకు. అరే ఆగురా. ఏమైంది? మర్రి చెట్టురా. మర్రి చెట్టు ఏమైంది ఇప్పుడు? మర్రి చెట్టురా, నైట్ పూట దయ్యాలు కనిపిస్తున్నాయంట. ఇప్పుడు దయ్యాలు ఏందిరా? అరే అరే వద్దురా, నేను రానురా, ప్లీజ్ రా. వద్దురే, వేరే దారి నుంచి వెళ్దాంరా. అటు నుంచి పోతే ఊరు మొత్తం తిరిగిపోవాలి. నేను చెప్పోదాంపా, నేనున్నగా. ఏంద్రా ఈ సౌండ్ ఎఫెక్ట్లు? అరే ముందే చెప్పినగరా. అరే మనం అట్లనే తిరిగిపోదాం పరా, వెనక్కి తిరిగి చూడకుండా నడువురా. దయాలు తిరుగుతుందని తెలుసు కానీ మరింత భయంకరంగా ఉంటుందని తెలియదురా. తాత మర్రి చెట్టు కాడ దయాలున్నాయంట కదా. ఎవడరా అన్నది? దయాలు లేవేలు, నేను నలసం తిరుగుతున్న అక్కనే, నాకొక్కడు కూడా కనపడలేదు. మర్రి చెట్టు దగ్గర దయాలు చూస్తుంది నువ్వే నరగోపి. ఎందుకురా, నువ్వు కూడా చూస్తావా? చూస్తారా, ఇంతగా దయ ఎట్లుంది? దొట్టీర పోసుకుని తెల్లదీర కట్టుకొని గాల్లో తేలుతుందా? నవ్వటం కాదురా, దమ్ముంటే నైట్ మర్రి చెట్టు దగ్గరికి పోయిరా. పోతా, సెల్ఫీ కూడా తీసుకొని వస్తా. ఏ వద్దులేరా, నువ్వేం పోతావు? ఏయ్ మాట అంటే మాటే, పోయి రేపు పొద్దున కలుస్తా. ఆల్ ది బెస్ట్ రా, బతుకుంటే రేపు కలుద్దాం. దయ్యాలా బొక్క, ఎన్ని చూలే మనం. ఓకే ఒక సెల్ఫీ తీసుకొని పోదాం. ఎన్ని సినిమాలలో చూడలేదు. ఏమైందిరా, చచ్చిపోయిందంటవా? అట్నే నా భయ పెట్టేది. పర్రరి పరా. రాక రాక ఊరికొస్తే ఒక్కడన్నా డేకట్లేడేందిరా. అరే ఇక్కడ తాగిపోయిపోయినట్టుందా, చూద్దాందా. ఏ గుడ్ లుకింగ్ జెంటిల్ మ్యాన్ లేవు అమ్మా, లేవు. అరే వాటర్ రా. షూ అమ్మ, ఈ ఎండలు నడుచుకుంటూ వచ్చేసరికి మస్తు దూపు అవుతుందిరా నాన్న. ఏ అరే లేరా, లే 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 అమ్మ, లేచిన రేడు. ఈ అమ్మ ఇది మళ్ళీ పడినారు రా, వాటర్ రా వాటర్. ఈ ఎండలు ఎంత వాటర్ తాగినా సరిపోవట్లేదు. అరే నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నేను మర్యాదగా వద్దురా అన్నాను, వినాలిగా ఈ పెద్ద మనిషి మాట అంటే మాటే అన్నాడు. ఇప్పుడు దూల తీరిందా? బాగా తీరిపోయిందిరా, కానీ అక్కడ ఉంది దయ్యం కాదురా. ఎవడో మాస్క్ పెట్టుకుని భయపెడుతున్నాడు రా. తీసేరా తీసే. నన్ను భయపెడతారా వాడు? వాడు మనల్నే కాదురా, ఊళ్ళో వాళ్ళందరినీ భయపెట్టాడు. లేనిదని ఉందని చెప్పి అందరిని నమ్మేలా చేశాడు. అసలు ఎవర్రా వాడు, నేను చంపేస్తారా వాణ్ణి. హాయ్ ఫ్రెండ్స్. చెప్పురా. ఓకే బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోస్ట్ ఛానల్. ఈరోజు ప్రాంక్ వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు బక్రా ఎవడైతాడో చూద్దాం. అరే అక్కడి నుంచి వస్తున్నా. బక్రా వచ్చేసాడు ఫ్రెండ్స్,
రెడీగా ఉండండి.